उदय पद इन सायंत्र ईदा कदल लेदे रेप जगे एन कलदेश पार्टी दे विजय अमे दा की ट्रैलर मत मो जगह ग्राड्युएट एमएलसी निजकवर्ग मेरंदर इकड़ सर अभ्यर्थिनी का एंपिक एप्पटिकप्पुडु मिम्मल्नि अप्रमत्तं चेसि एदैना साधिंचगलुगुतामनि निरूपिंचिंदि विशाखपट्नं जोन अनि चेप्पि कूडा नेनु मीकु तेलियजेस्तुन्ना लास्ट लो 20 रोजुल कंटे मुंदे वेपाड़ चिरंजीवराव गारिनि फैनलैज चेशां अंत मुन चलक्ष्मी गारे वार मन इजेसकोनी सदर्भ नैटवर्क अला नैटवर्क उड़े अभ्यर्थी वेपाड़ चिरंजीवराव गार वस्ते ग्राड्युएट का सर अभ्यर्थि अभ्यर्थि एंपिक ब्रह्मांड मेजारिटी तो नंबर वन स्थान गेलिपिंचिन अभिनंदनलु धन्यवाद पार्टी तरफ कृतज्ञतलु गेलुपु जोशिस्तुंदी ओटमी कुंगदीस्तुंदी अदे जरिगिंदी मूड कौन्सिल एलक्षन्लो मनं गेलिचां मूड अंटे 108 అసెంబ్లీ నియోజకవర్గాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మూడు ఓడిపోయారు కడాన కుప్పం గెలుస్తారన్నారు కానీ పులివెందల్లో ఎమ్మెల్సీని పెట్టి గెలిపించింది తెలుగుదేశం పార్టీ నేను అడుగుతున్నా వైనాట్ 175 అన్నావు కదా వైనాట్ పులివెందలా అవునా కాదా గెలుస్తావా లేదా నమ్మకం ఉందా లేదా ఉందంటే గట్టిగా చెప్పండి చెప్పండి ఎప్పుడు కూడా మనిషి భూమి మీద నడవాలి ఏ తమ్ముడు కూర్చోండిమా కూర్చోండి భూమి మీద నడవాలి జగన్ మోహన్ రెడ్డి ఆకాశంలో నడిచాడు పరదాల చాటు నడిచాడు నాకు అడ్డం లేదనుకున్నాడు అడ్డదారులు పెట్టాడు నిన్ను ఎవర్తో పెట్టుకున్నాడు ఆయనకి అర్థం గాల తెలుగుదేశంతో పెట్టుకున్నాడు తెలుగుదేశం అనుకుంటే నిన్ను చిత్తు చిత్తుగా ఓడించడమే కాకుండా నీ పార్టీని బంగాళాఖాతంలో కలిపే శక్తి తెలుగుదేశం పార్టీకి ఉంది చూసారా తమ్ముళ్ళు ఒక్క దెబ్బకే నిన్న మళ్ళా మీటింగ్ పెట్టుకున్నాడు అంత మునుపు ఎమ్మెల్యేలంటే బానిసలకంటే హీనంగా చూశాడు మొన్నే 23 మంది ఎమ్మెల్యేలు మనల్ని గెలిపిస్తే 23 మంది ఎమ్మెల్యేలు ఉంటే మొదటి ఓటు 22 మందికి ఇస్తే ఒక ఎమ్మెల్సీ గెలుస్తాం అది మన హక్కు ప్రజలు ఇచ్చిన తీర్పు ఆ రోజు నలగర్ని లాక్కొని 23 వస్తే అవగాహన చేసి ఎట్లా మాట్లాడారంటే ఇది దేవుని స్క్రిప్ట్ అంట గాడ్ స్క్రిప్ట్ అంట అందుకే అదే దేవుడు తిరగరాశాడు 23 ఓట్లు పడ్డాయి 23వ తారీఖున 23వ సంవత్సరం ఇప్పుడే దేవుడు స్క్రిప్ట్ తిరగ రాస్తున్నాడు డేంజర్ బెల్ కొట్టాడు అందుకే చెప్తున్నా ఎవరైనా సరే రాష్ట్రం కోసం పని చేస్తే ప్రజలు నిన్ను ఆమోదిస్తారు విర్రవీగి ఎవరైనా మాట్లాడితే రాజకీయ పార్టీల్ని అవహేళన చేయడం ఎన్నకానబడి కేసులు పెట్టడం శుక్రవారం వస్తే పుక్కులేని పంపేయడం ఎవడిచ్చాడు నీకు అధికారం అడుగుతున్నా రేపు అడుగుతున్నా
నువ్వు కట్టావు తాడేపల్లి ప్యాలెస్. నీ ప్యాలెస్ గుర్చాలంటే ఎంత టైం పడుతుంది? ఒక నిమిషమే కదా అని అడుగుతున్నాను మిమ్మల్ని. ఇలాంటి తప్పుడు పనులు చేసి రాష్ట్రాన్ని అప్రతిష్ట పాలు చేయాలనుకున్న వ్యక్తికి మొన్న ఎన్నికలు ఒక గుణపాఠం. మొన్నటి వరకు మాట్లాడాడు 60 మంది తీయాస్తా ఎమ్మెల్యేలు అన్నాడు. నిన్న అంటున్నాడు బాబాబు ఎవరిని తీయను, ఏ ఎమ్మెల్యేను వెళ్ళిపెట్టను. మీరంతా కూడా భయం పుట్టుకుని వణుకు వెన్నెమకలో వణుకు పుట్టింది. 2024 అంతకు మునుపు ఎప్పుడు ఎన్నికలు పెట్టినా గెలిచే పార్టీ కాబట్టి తెలిసిపోయింది.